దేవుడే కదా నమ్మితే ఆ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాతకు ఒక రేంజ్ లో పంచ్ పడింది. దేవుడిని నమ్మి కోట్లకు కోట్లు పెట్టుబడి పెడితే ఇలా అయ్యిందేం అంటూ పంచ్లు వేస్తున్నారు కొందరైతే. ప్రస్తుతం టాలీవుడ్ సర్కుల్లో ఇదో హాట్ టాపిక్గా మారింది అంటున్నారు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్లు. మరి అసలు ఈ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ఈయన ఎవరు అన్నది అటునుంచితే, సదరు డిస్ట్రిబ్యూటర్కి ఈ సంక్రాంతి మాత్రం కళారాత్రిగా మారిందనేదే రిపోర్ట్. మొన్ననే ఒక కన్నడ సినిమాతో హిట్ కొట్టినా ఆ వెంటనే సంక్రాంతి మాత్రం పెద్ద దెబ్బే కొట్టిందట. పైగా దేవుణ్ణి నమ్మి కథానాయకుడిని నిర్మించినందుకు, పంపిణీ చేసినందుకు పెద్ద మొత్తాన్ని నష్టపోయే సన్నివేశం నెలకొందని ట్రేడ్ చెబుతుంది. దాదాపు 70 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో పంపిణీదారుల్లో ఆందోళన నెలకొందన్న ప్రచారం సాగుతుంది. ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన అతడే వైజాగ్, సీడెడ్, కృష్ణ, కర్ణాటకలోనూ రిలీజ్ చేయడంతో ఈ మేరకు బిగ్ పంచ్ తప్పడమే లేదట. అంటే భారీ నష్టం చవిచూక తప్పలేదట. ఇక కథానాయకుడు సంగతి అటునుంచితే త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్న మహానాయకుడు సన్నివేశం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని చర్చ సాగుతుంది. మహానాయకుడు కూడా కొన్ని ఏరియాల్లో ఈయనే డిస్ట్రిబ్యూషన్ చేయనున్నాడు. మరి ఆ మహానాయకుడు చిత్రం తొందరలో రిలీజ్కి రెడీ అవుతున్నందుకు ఆ సినిమా పైన పంపిణీదారులు ఆశలన్నీ పెట్టుకున్నారట. మహానటి తరహా విజయం కథానాయకుడికి దక్కుతుందని ఆశిస్తే మంచి టాక్ తెచ్చుకుని పెద్ద విజయం వైపు వెళుతుందనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్1 ఊహించని విధంగా చితకలపడడంపై అంత ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అనవసరమైన హైప్తో పంపిణీ వర్గాలు భారీ ధరలకు కనుక్కోవడం వల్లనే ఈ ముప్పు తప్పలేదు. మరొక విషయం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో దేవుణ్ణి నమ్ముకొని సరైన పద్ధతిలో ప్రచారం చేసుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది అని కూడా కొంతమంది డిబేట్లోకి దిగుతున్నారు. మొత్తానికి ఎలాగైతే ఏమి బాలకృష్ణ గారు సేఫ్ అవ్వచ్చేమో కానీ ఈ నిర్మాత పంపిణీదారుడు మాత్రం భారీ నష్టాన్నే చవిచూశాడు. ఇక ఆ నష్టం అంటారా 70 కోట్లకు పైగే ఉంటుంది అని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.